గూడూరు పట్టణంలోని మసీద్ వీధి ప్రాంతంలో హైరర్స్ దుకాణం నిర్వహిస్తున్న నజీం కు చెందిన ఆటో చక్రాన్ని కొందరు చోరీ చేశారు. దుకాణం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నా ఆ వైర్లు కత్తిరించి చోరీకి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మసీద్ వీధి ప్రాంతంలో దుకాణం ముందు నిలిపి ఉన్న ఆటో చక్రాన్ని సోమవారం రాత్రి విద్యుత్ సరఫరా లేని సమయంలో చోరీ చేశారని బాధితుడు నజీం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉన్నా వాటి వైర్లను కత్తిరించి చోరీకి పాల్పడ్డారని వారు పోలీసులకు వివరించారు. రాత్రి 10:30 కరెంటు తీశారు. ఆ 10:30 నుంచి ఎప్పుడు ఏం జరిగిందో తెలీదు. 12 గంటల కరెంట్ రాలేదు. ఒక ఫేస్ మా పాటికి మేము నిద్రపోతున్నాం. సీసీ కెమెరా కూడా బ్రేక్ చేసుకున్నారు. ఉదయం లేచి నిద్రలేసి తొలగిటైంది. పోలీస్ ఇన్ఫామ్ చేశాం. తీసేశారు. రిమ్ టైరు మొత్తం బ్రేక్ చేసేశారు. అటు చూస్తే బాటిల్ పగలు కొట్టి బోల్డ్ దాడి పడి ఉన్నాయి. విచారించి మాకు న్యాయం చేసి రోజు ఇక్కడ పెడతాం మేము బండి. ఈరోజు జరిగింది.